అయితే మనకి ఇక్కడ మెయిన్ గా ఉన్న డౌట్ ఏంటంటే జబర్దస్త్ లో మనకి ఈసారి కొత్త యాంకర్ అయితే రావడం జరిగింది కదా సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అయితే చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి సో బేసిక్ గా సుధీర్ అన్న వచ్చే టైం లో ఇక్కడ రష్మి గారు మిస్ అవటం ఏంటన్నా సో నిజంగా సుధీర్ రష్మిలు కలవరా అని చెప్పేసి అందరూ కూడా అయితే చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారండి సో బేసిక్ గా ఇక్కడ మీరు మెయిన్ గా గమనించాల్సింది ఏంటి అంటే సో ఈ వారం అంటే నవంబర్ 10వ తారీఖున మనకి జబర్దస్త్ లో ఇక్కడ సౌమ్య గారు రావడం జరిగింది ఆ ప్లేస్ లో మనకి ఇక్కడ రష్మి గారు అయితే మిస్ అవడం జరిగింది కదా అండ్ దాని తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లో మాత్రం రష్మి గారు సో బేసిక్ గా ఎందుకు మరి జబర్దస్త్ లో మిస్ అయ్యారంటే సో మనకి రీసెంట్ గా బొమ్మ బ్లాక్ బాస్టర్ మూవీ రిలీజ్ అయింది కదా సో దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ సంబంధించి లేకపోతే ఇక్కడ ప్రమోషన్ లో భాగంగా కొంచెం బిజీ షెడ్యూల్ అయితే ఆ ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే మిస్ అవడం జరిగిందండి సో దాంట్లో భాగంగానే మనకి జబర్దస్త్ లో అయితే సౌమ్య గారు అయితే రావడం జరిగింది సో దాంట్లో మనకి రష్మి గౌతమ్ గారు అయితే మిస్ అవడం జరిగింది అంతేగాని సో నెక్స్ట్ వీక్ మటుకు మనకి ఖచ్చితంగా అయితే రష్మి గారు ఉంటారండి సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనకి రిలీజ్ అయిన పిక్చర్ లో మనకి సుధీర్ అన్న ఉన్నారు రష్మి గారు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ అయితే మనకి ప్రసారం అవుతుందండి సో మీరేం డౌట్స్ పెట్టుకోబాకండి ఎందుకంటే ఒక ఎపిసోడ్ మిస్ అయినంత మాత్రాన మరో ఎపిసోడ్లో లేదని చెప్పేసి కాదండి సో ఆల్రెడీ మనకి ప్రూవ్ అవుతూనే ఉంది సో డే బై డేలో మనకొని జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రసారం అవుతున్నాయి కాబట్టి సో మనకి జబర్దస్త్లో మిస్ అయినా కానీ ఎక్స్ట్రా జబర్దస్త్లో కనిపించారు కాబట్టి ఇదొక ఊరట అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట సో ఏదేమైనప్పటికీ కొత్త యాంకర్ ఎలా ఉంటుంది కొత్త తరహాలు అని చెప్పేసి కూడా వాళ్ళైతే ట్రై చేశారని చెప్పుకోవచ్చండి సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇక్కడ రష్మి గారు మనకి ఎక్స్ట్రా జబర్దస్త్లో కానీ జబర్దస్త్లో కానీ సుధీరణతో పాటు చేసే అవకాశాలు అయితే 100కి 100% అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నానండి సో ఇది మ్యాటర్ జై హింద్.